వరకు హీరోగా విలన్ గా సిల్వర్ స్క్రీన్ పై తెలుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ సేత ఇప్పుడు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులని మెప్పించేందుకు రంగంలోకి దిగుతున్నాడు లోక నాయకుడు కమల్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ రియాలిటీ షో బాధ్యతలు ఇప్పుడు విజయ్ సేతపతి తీసుకోబోతున్నారు దేశవ్యాప్తంగా స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ రియాలిటీ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మొదట హిందీలో మొదలైన ఈ షో ఆ తర్వాత తెలుగు కన్నడం తమిళం మలయాళంలో నడుస్తూ మంచి రేటింగ్స్తో సొంతం చేసుకుంది ఇప్పటి వరకు హిందీలో పదిహేడు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి తెలుగులో ఏడు సీజన్లు పూర్తయ్యాయి ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ నడుస్తోంది సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు అప్పుడే ఎలిమినేషన్ హడావిడి కూడా మొదలైపోయింది ప్రతిసారి తెలుగు సీజన్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజులకి తమిళ బిగ్ బాస్ మొదలవుతుంది గడిచిన సీజన్లకి హోస్ట్ గా లోక నాయకుడు కమల్ హాసన్ వ్యవహరించారు కానీ ఇప్పుడు కమల్ ఆ షో నుంచి తప్పుకోవటంతో ఆ ప్లేస్ ని విజయ్ సేతుపతితో రీప్లేస్ చేశారు నిర్వాహకులు ఇకపై తమిళ బిగ్ బాస్ షో హోస్ట్ గా కొనసాగనున్నారు మక్కల్ సెల్వన్ దీనిపై క్లారిటీ ఇస్తూ ఇప్పటికే ప్రోమో కూడా రిలీజ్ చేశారు తమిళ బిగ్ బాస్ ప్రారంభమైనప్పటి నుంచి కమల్ హాసన్ హోస్ట్ గా కొనసాగారు సీజన్ ఎయిట్ కి తాను హోస్ట్ గా ఉండటం లేదు అని క్లారిటీ ఇచ్చేశారు కమల్ దీంతో ఈ బాధ్యతలు సింబు తీసుకుంటాడని రామకృష్ణ హోస్ట్గా వ్యవహరించే అవకాశం ఉంది అన్నారు ఇప్పుడు తమిళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హోస్ట్గా విజయ్ సేతుపతి రంగంలోకి దిగారు అక్టోబర్ ఆరు నుంచి సీజన్ ఎయిట్ ప్రారంభం కానుంది ఫస్ట్ టైం హోస్ట్గా గా అవతారం ఎత్తిన విజయ్ సేతుపతి కోసం బిగ్ బాస్ నిర్వాహకులు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు అని టాక్ బిగ్ బాస్ హోస్ట్లు ఎవరైనా కానీ కేవలం శనివారం ఆదివారం రెండు రోజుల ఎపిసోడ్లో మాత్రమే సందడి చేస్తారు వారు మొత్తం గేమ్ని అనాలసిస్ చేసుకోవటమే కాదు కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేయాలి క్లాసులు వెయ్యాలి వారానికి ఒకరిని ఎలిమినేట్ చేయాలి తమిళ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వంద రోజుల కోసం విజయ్ సేతుపతికి నిర్వాహకులు ఆఫర్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా అరవై కోట్లు అరవై కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి ఎందుకంటే తను ఒక్కో సినిమాకి పదిహేను నుంచి ఇరవై కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటారు పైగా సినిమాలకి నెలల తరబడి డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ లెక్కన బిగ్ బాస్ షోకి రెగ్యులర్ రెమెండ్రేషన్ కన్నా మూడు రేట్లు అధికంగా తీసుకుంటున్నారు అయితే గడిచిన ఏడు సీజన్లను సక్సెస్ఫుల్గా నడిపించిన కమల్ హాసన్ ఒక్కో సీజన్కి నూట ఇరవై కోట్లు తీసుకునేవారు ఈ రకంగా చూసుకుంటే హోస్ట్గా కమల్ తీసుకున్న రెమెండ్రేషన్లో విజయ్ సేతుపతి యాభై శాతం తీసుకుంటున్నారు అని చెప్పాలి గడిచిన ఏడు సీజన్లను కమల్ హాసన్ అద్భుతంగా నడిపించారు సక్సెస్ఫుల్ హోస్ట్ అని ప్రశంసలు అందుకున్నారు కమల్ తర్వాత విజయ్ సేతుపతి ఎంపిక నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ అంటున్నారు ప్రేక్షకులు మరి విజయ్ చేతుపతి హోస్ట్ గా ఎన్ని మార్కులు వేయించుకుంటారో వేయించుకుంటారోటెన్సీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి